హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జలమయమైన లోతట్టు ప్రదేశాలు. వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లా అయినటువంటి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నాలుగైదు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాత్రికి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు అంటే మంగళగిరి, అమలాపురం, కాకినాడ, విజయవాడ, ఏలూరు, ఒంగోలు, కావలి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలుంటాయి. ఇక రాయలసీమకు కూడా భారీ వర్షపాతమే నమోదవుతుందని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని హై అలర్ట్ ని జారీ చేసింది ఐఎండి. ముఖ్యంగా కడప, అనంతపురంలోని కొన్ని మండలాల్లో ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి వర్షాలు మొదలవుతాయి. ఎడతెరిపి లేకుండా మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా నైరుతి ఋతుపవనాల విస్తరణ వల్ల భారీగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మనకి మధ్య తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, కొమరంభీం, కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షాల కంటే మరింతగా వర్షాలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 20వ తారీఖు వరకు ఇదే విధంగా అడప దడప పలు చోట్ల వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇక ఉత్తరాంధ్ర వైపు భారీ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని దాటనుంది రానున్న 24 గంటల్లో. దీని ప్రభావం కొద్దిగా ఉత్తరాంధ్ర అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఉండబోతుంది. ఒక మోస్తరు వర్షాలు భారీ ఈదురుగాలులతో కూడి ఉంటాయి. ఇక విశాఖపట్నం అలాగే విజయనగరం జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు మాత్రమే ఉంటాయి. ఆకాశం మేఘా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇకపోతే ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్ ఈ జిల్లాలలో మాత్రం ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి ఉదయం సమయంలో. రాత్రి పూట పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చిరుజల్లులు మొదలవుతాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ రోజు రాత్రికి ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలుంటాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం. థ్యాంక్ యూ.